గారు యువ గారికి మంత్రి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది బాగా తిరుగుతున్న ప్రచారం. ఏమండి ఇది ఒక మాట ఏంటారా, ఏ ప్రభుత్వానికైనా ఏ మంత్రికైనా ఆ శాఖలో ఉన్న అధికారులందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రివ్యూలు చెప్తూ ఉంటారు. అందులో స్థానికంగా ఉన్నట్టండి ఇవ్వు కాబట్టి మీకేమైనా ఈయన 10 సార్లు దండం పెట్టుకుంటే ఒక అమ్మవారి మీద భక్తితో వెళ్తుంటే అది సన్నిహితం ఎట్లా అవుతుంది? అధికారికి మంత్రికి ఉన్న సంబంధాలు సన్నిహితం ఎందుకు అవుతాయి? ఎవరో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏసీబీలో దొరికితే ఎక్కడన్నా అది నాకు సంబంధమా? దానికి ఏం సంబంధం ఉంటుంది? నేను అదే చెప్తున్నా వెనకటికి మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన, మున్సిపాలిటీలో చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఏసీబీ రైడ్ జరిగి 800 కోట్లు ఆయన ఆస్తి అని చెప్పని పెద్ద తిమింగలం అని చెప్పానంటే నారాయణ గారికి దాంట్లో ఎంత వాటా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఆరోపణలు వచ్చినాయి? ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి, ఇవాళ మాట్లాడుతున్నాడు కదా కేసీఆర్ నాని గారు మాట్లాడుతాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి దాంట్లో నాని వాటా ఎంత చెప్పాను, మన నారాయణ గారు వాటా ఎంత చెప్పానండి. ఇది అన్యాయం అంటున్నా, దుర్మార్గంగా మాట్లాడటం, రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు అన్నా. ఇవాళ ప్రభుత్వమే ఎక్కడ అవినీతి మనకి వినపడుతుంటే ఎవరైనా పిటిషన్లు వస్తుంటే ఇమీడియట్గా రైడ్ చేయించేస్తున్నది ఈ ప్రభుత్వం. ఎవరు చెప్పారు? ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, ఎవరో కోసం రైడ్లు చేసేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఒకవేళ నిజంగానే అటువంటిది ఉంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఆపేస్తాం కదా, వాళ్ళంటే మాకేమైనా భయం ఏంటి? సార్ ఎవరెవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేఏ పాల్ కాళ్ళు పట్టుకున్నాడని కేఏ పాల్ 1.25 లక్షల ఫోటోలు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేఏ పాల్ డామ్ డిస్క్ ఆడు ఎదమని చెప్తున్నాడు. ఇదే స్వరూపానంద దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నాడని స్వరూపానంద స్వామి గారి దగ్గర నుంచి ఫోటోలు వస్తున్నాయి. ఆయన ఎవరితో జగ్గి వాసుదేవ్ అని చెప్పని డ్యాన్స్లు వేసాడని ఆయన ఫోటోలు చూపిస్తున్నాడు, వీడియోలు చూపిస్తున్నాడు. ఎవరిష్టం ఆడదండి ఇప్పుడు చంద్రబాబు జగ్గి వాసుదేవ్తో ఎందుకు డ్యాన్స్ చేసావు, ఇట్లా కమోడ్ మీద కూర్చున్నట్టు ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగ్గి వాసుదేవ్ దగ్గర కమోడ్ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆయనకి మన తెలియదు, ఎందుకు ఆసనం వేశాడు మనం ఏమైనా అడిగామా? ఏమంటే మీకేమన్నా మోషన్ ప్రాబ్లం ఉందా, జగ్గి వాసుదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అరే మీరు మాట నన్ను అంటే మీకు నేను మాట్లాడేది నాన్ సెన్స్ అన్నప్పుడు మీరు మాట్లాడి మీరు అడిగింది నాన్ సెన్స్ కదా. సరే ఇప్పుడు మతం నమ్మకం ఎవరి ఇష్టం వారిది. ఇదే స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద ఎందుకు చంద్రబాబు పడ్డాడినప్పుడు మీరు ఎప్పుడు ఎవరిని అడిగారా? జగ్గి వాసుదేవ్కి ఆయనకి మోషన్ శుభ్రం కావడానికి మంచి ఆసనం మీరు నవ్వుతాకండి, మీరు నవ్వితే సీరియస్నెస్ పోతుందా సార్? అరే విలేకరులు అయ్యండి మీరు నన్ను నవ్విసేటండి. కాదండి ఆయన ప్రాబ్లం తీర్చాడని 400 ఎకరాలు ఆయన కట్టబెడతాంటే అప్పుడు ఎవరిని మనం అడిగామా? ఎవరి ఇష్టం ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి ఆయన పలాని గురువు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు పలాని గురువు పెట్టినట్టు ఆయన ఏ గురువు కావాలి? ఇప్పుడు చంద్రబాబు లేక 10 గురువులు మార్చట్లేదు కదా, 10 మతాలు మార్చట్లేదు కదా, దాని గురించి ఎందుకు ఇదంతా పూటక మతం లేదా పదవి ఉంటే ఒక మతం పదవి లేకపోతే ఒక మతం కాదు కదా. ఎల్లంపల్లి శ్రీని గారు ఆయన ఎప్పుడు నేను హిందువుని అంటున్నాడు, నాకు పలానా స్వామీజీ అంటే గౌరవం భక్తి అంటున్నాడు, చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, పెద్దజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే స్వరూపానంద గారి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇంకో ఆయన దగ్గరికి వెళ్తాడు, తమిళనాడు ఎవరు స్వామి నుండి స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆయనకి హైందవ మతం మీద ఇష్టం, ఆయన గౌరవం దేవుళ్ళు అంటే నమ్మకం, దానికి మనమేం సంబంధం అది? ఇంకా నన్ను అడగట్లా మీరు ఆయన దగ్గరికి మీరు వెళ్తలేదంటే ఎవరి ఇష్టం వాళ్ళది? చంద్రబాబు నాయుడు గారా ఎందుకు మార్చట్లా? ఆయన వెళ్ళి మొన్నటి దాకానే అప్పుడు ఏం చెప్పాడు, ఏది మత్తయి సువార్త 23 అధ్యాయం అయ్యని చదివి మొత్తం ఏదో చదివాడు కదా, ఆయన చదివి మొత్తం అంతా కూడా యేసును నమ్ముతున్నానని చెప్పాడు. మొన్న ఏం చెప్తున్నాడు? ఎవరండి మనకి ఆవేదనగా ఉండదా అండి, రగిలిపోదా అండి, ఏంటండి మతం ఏంటండి, మనందరం హిందువులు అండి అని మాట్లాడుతున్నాడు. ఏంటిదంతా ఇప్పుడు మాట్లాడే అందరినీ ఒక ఘాట కట్టబాకండి. చంద్రబాబు గారు వేరు, అదొక స్పెషల్ పీస్. మనకి రాజకీయాల్లో వ్యక్తిత్వం మీద ఒక స్పెషల్ పీస్ ఆయన, దాన్ని మనం మ్యూజియంలో పెట్టి చూసుకోవాలి. ఎందుకంటే మనకు దొరకదు అది, అటువంటి పీస్ మళ్ళీ దొరకదు మనకి, అది మ్యూజియంలో ఉండాల్సినటువంటి పీస్ అది.
ఆయన బ్రెయిన్ కానీ ఆయన వ్యక్తిత్వం కానీ మనం ఖచ్చితంగా మనం ఒక మ్యూజియం పెట్టుకుని విజయవాడ బాపు మ్యూజియంలో ఉంది, బాపు మ్యూజియంలో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే విలక్షణమైంది, మళ్ళీ మనకు దొరకదు అటువంటిది. దాన్ని ఆయనతో వీళ్ళందరినీ పోలిస్తే ఎట్లాగ చెప్పండి సార్? ఏదో అన్నట్టుగా ఏ అదే మాట్లాడినా అంటే ఇప్పుడు ఏమైందంటే ఏదో అన్న సామెత ఇది పాత సామెత ఒకటి, ఆడవారికి ఆడవారే శత్రువు అనేది పాత సామెత. మళ్ళీ ఇవాళ ఉంటే నన్ను అందరు ఫెమినిస్టులు అందరూ, కానీ ఇవాళ అది పోయి ఏమైపోయింది, విలేకరులకు విలేకరులే శత్రువు అయిపోయింది. మంచి అలాగే మరి కోర్టులో స్టే తెస్తే నేను స్టేటస్ కో తెస్తే నేనేం చేయను చెప్పండి? కాదు కాదు అన్ని ఏం ఆగుతుంది కదా, అలాగని మూడు రాజధానులు అన్నాం, ఆగాం కదా, కోర్టును గౌరవించి ఆగాం కదా. ఏమండి ఇక్కడ 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 అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్లో పాలనాపరమైన రాజధాని, శాసనపరమైన రాజధాని కర్నూలులో అన్ని సమపాళ్ళ అభివృద్ధి అందరూ కూడా అందరూ పంచుకోవాలని చెప్పి అనుకున్నాం. కోర్టు ఆగు అంది, ఆగాం కదా. అట్లాగే విలేక నిజమైన మనం హంసలాగా పాలుకు పాలు నీళ్లకు నీళ్ళులాగా విడదీద్దాం, అసలు నిజం నికార్సైన విలేకరులు డమ్మి విలేకరులను విడగొడదాం అని చెప్పని ప్రయత్నం మొదలు పెట్టాం. ఎవరో డైరెక్షన్లో నడిచి నడవాల్సిన కర్మ చంద్రబాబుకు ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నాయకుడు ఎవరి డైరెక్షన్లో నడవడు, ప్రజల కోరికల మేరకు నడుస్తాడు, తను ఇచ్చిన మాట మేరకు నడుస్తాడు. తప్పితే దిక్కుమాలిన పరిపాలనలాగా గతంలోలాగా ఎవరో డైరెక్షన్లో పొరపాటు నడిచేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు.